राष्ट्र ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లపైన గత 10 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో నిరుద్యోగులు జేఏసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమాలు నాయకులు ముట్టడిస్తా అంటే మొన్నటి దినాన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో నిరుద్యోగుల మాట మర్చిపోయినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది। ఆనాడు పాదయాత్ర సమయంలో నేను విన్నాను నేను చూశాను అని చెప్పినటువంటి నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి అధికారం చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో తెలుస్తుందని మేము తెలియజేస్తున్నాం। ఇవాల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, నువ్వు ప్రకటించిన ఇప్పుడు ప్రకటించాల్సిన 230,000 జాబ్ క్యాలెండర్లు జాబ్ ఉద్యోగాలను తక్షణమే ప్రకటించాలా, నువ్వు మీరు ప్రకటించిన 600,000 క్యాలెండర్లను సవరణ చేసి కొత్త క్యాలెండర్ ప్రకటించే వరకు అనంతపురం జిల్లా తెలుగు తదితరంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులను ఎంతగానో మోసం చేస్తున్నారు అనేది మొన్నటి దినాన ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో నిదర్శనమని తెలియజేస్తున్నాం। ఆయన ప్రకటించినటువంటి వాలంటీర్లందరినీ కానీ జాబ్ క్యాలెండర్లో చేర్చడం ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం, అతని వైన్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కానీ ఉద్యోగాలు ఇచ్చడం ఆశాస్పదంగా ఉందని తెలియజేస్తున్నాం। ఇప్పుడు ప్రకటించినటువంటి 10,140 ఉద్యోగాలు ఏ విధంగా లెక్క కట్టాలో అర్థం కాని పరిస్థితి నిరుద్యోగులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు। ఎంతగానో ఈరోజు లక్షలు వెచ్చించి ఈరోజు చదువుతున్నటువంటి కోచింగ్లు అంతేకాకుండా వయోపరిమితిని కానీ మార్చాల్సిన పరిస్థితి ఇవాళ ఉందని తెలియజేస్తున్నాం। ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారాలా, రాష్ట్రంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ని ఈరోజు తక్షణమే నిలుపుదల చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అనంతపురం జిల్లా తెలుగు తదితరంలో మేము విన్నవిస్తున్నాం। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర భాగంగా ప్రభుత్వ శాఖలో 259,000 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు। ఇప్పుడు నిరుద్యోగులకు 10,000 జాబులు విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సీతో పాటు పోలీస్ శాఖలో 6,500 ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2
उद्योग भर्ती चस्ता निरुद्योग मोसम से जरिए ప్రభుత్వ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ రోజు తెలుగు ఆధ్వర్యంలో నిరుద్యోగుల పట్ల మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తాడేపల్లిలో నీ నివాసాన్ని మొత్తం తెలుగు ఉద టిఎన్ఎస్ఓ వివిధ విద్యార్థి సంఘాలు వామపక్షాలు కలిసి తాడేపల్లి నివాసాన్ని ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాట తప్ప మడం తప్ప ఉన్న నీ మాటను నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ప్రకటించి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా యువతకి నిరుద్యోగులకి హామీ ఇస్తూ భరోసా ఇస్తూ ముందుకు సాగిపోయారు. ఆ టైంలో ఆయన పంతం నెక్కించుకొని మన పదవి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి మాయ చేసి మారేడుకాయ చూపిస్తున్నారు. అలాంటిది కాకుండా ఈ మాయా క్యాలెండర్ విడుదల చేయడమే కాక నగరం జిల్లా రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి మాట కూడా నిలిపివేయమని చెప్పి ఈ బొద్ద ఆ మాట కూడా తప్పి ఈ నిరుద్యోగులకు చాలా మోసపూరితమైన జాబ్ క్యాలెండర్ మాయా క్యాలెండర్ అని మా తెలుగుత జిల్లా అనంతపురం జిల్లా తరపున మా నాయకుడు నారాయణస్వామి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఇక్కడి నుంచి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవాలని కోరుతూ ఈ విన్నపం తెలియజేస్తున్నాము.